హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పాలకూర తోటి ఫ్రై చేసుకుందాము. సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచిగా అవుతుంది. మనం ఇట్లా పాలకూర ఒక్కొక్క కట్టని తీసుకొని దాన్ని చిన్న కట్ చేసుకోవాలి. మొత్తం ఒక 5-6 కట్టలు ఉంటాయి. 5-6 కట్టలతోటి నేను పాలకూర ఈ ఫ్రై చేస్తున్నా. ఒకటే కట్ట మీకు కట్ చేసి చూపిస్తున్నా. ఇట్లా ఒక్కొక్క కట్టని తీసుకొని ఇట్లా మనం ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. ప్రతి కట్టను కూడా కొంచెం శాంపిల్ కోసం అంటని చెప్పి ఇది చూపిస్తున్నా. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేసుకొని ఇట్లా ఒకటి బాండి పెట్టుకోవాలి. ఇట్లా బాండి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 50 ml ఆయిల్ పోసుకోవాలి ఒక 5-6 కట్టలకు. ఆయిల్ కొంచెం గరం అయినాక అందులో జీలకర్ర ఆవాలు సగం సగం టీ స్పూన్ వేసుకోవాలి. అవి కొంచెం ఇట్లా ఫ్రై అవుతుంటే దాంట్లో మనము ఎల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలతో పాటు ఎంబడెంబడే వేసుకోవాలి. కొంచెం మినపప్పు, కొంచెం పెసరపప్పు వేసుకోవాలి. దాంట్లోనే కొన్ని ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై కావాలి. ఇట్లా అవి కొంచెం ఫ్రై అయినాక కొంచెం అంత కలమక వేసుకోవాలి. కలమక వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా కొంచెం మంచిగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అవి ఫ్రై అవుతుంటే మనకు అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని కొద్దిసేపు జస్ట్ ఒక 1 మినిట్ అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ దీనిలో కంప్లీట్గా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలకూరలో ఫ్రై అయితే అంత మంచి లేకుంటుంది. అట్లే కొంచెం అట్లుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 1 నిమిషం అంతసేపు మనం ఫ్రై చేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై కానికే, ఎందుకంటే పాలకూర వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై కాదు కాబట్టి ఇప్పుడే కొంచెం ఇట్లా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనకు 1 నిమిషం అంతసేపు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కట్టలు మొత్తం ఇందులో వేసుకోవాలి. పాలకూర ఆకుని, ఇది బాండి చిన్నగా ఉంది, పాలకూర ఇంత పెద్దగా అయిందంటని చెప్పి మీరు చూడకండి. స్టార్టింగ్లో చూపించినట్టు మనకు పాలకూర అది మొత్తం ఉడికే సరికల్లా కొంచెం అంత అవుతుంది. మనకు దాంట్లో బాండిలో ఎంత ఎక్కువ కాదు, అది ఇట్లా కొంచెం కలిపిన కొద్దిగా అది బిగ్గర్ అయిపోతుంటుంది, దగ్గరికి అవుతుంటుంది. మనం దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పాలకూరని. ఇట్లా ఫ్రై అయిన కొద్దిగా అది మనకు కొంచెం దగ్గరికి అవుతుంటుంది. అందులో వాటర్ వస్తాయి, అవే పోతాయి, మనం పోయాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మనం ఇట్లా మంచిగా ఒక 5-6 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా దగ్గరికి అవుతుంది, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలపకపోతే కొంచెం మాడిపోతుంటుంది. ఇట్లా కొంచెం 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం అంత పుదీనా వేసుకోవాలి. పుదీనాతో పాటు కొంచెం మిరపపొడి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మనం ఇవి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక 3-4 నిమిషాలు. ఇట్లా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి. ఉంటే గరం మసాలా ఆప్షన్ అవసరం లేదు, గరం మసాలా వేసుకున్న వేసుకోకుండా పర్లేదు. ఇట్లా ఇది వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అవుతుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎట్లా వచ్చింది అనేది కామెంట్ రూపంలో రాయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, మా వీడియోలు అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.